వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. వాలంటీర్లను సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వాలంటీర్లు తమ వారికి ఓటు వేయించుకున్నారని ఆయన తెలిపారు. అధికారులు, పోలీసులు, వాలంటీర్లు అందరూ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పనిచేశారని సోము వీర్రాజు చెప్పారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు వెల్లడించారు. ఇక తిరుపతి అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగిందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగేందుకు చాలా మంది పోటీ పడుతున్నారని, అందుకనే అభ్యర్థి ఎంపిక ఆలస్యమైందని తెలిపారు. లైన్ మెన్ ఉండగా కూడా ఊళ్ళో లైట్లు వెలుగుతున్నాయి. లైన్ మెన్ రెగ్యులర్ లైన్ మెన్ కాకుండా మళ్ళా సచివాలయంలో ఒక లైన్ మెన్ పెట్టారు. ఈ సచివాలయ ప్రగతికి పగల లైట్లు వెలగడం, ఆ విధంగా ఆ వ్యవస్థ ఎందుకు పనిచేస్తుందో అర్థం కాదు. అందులో నర్సు ఉండి, అందులో పోలీసు ఉండి, అటు ఉద్యోగం ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి? ఎక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అనేది ఈ యొక్క సచివాలయ వ్యవస్థకు లేదు. అప్పటికప్పుడు ఏం పని చెప్తే అది. దీనికి ఇన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, డెమోక్రసీలో ఎన్నికలంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం కోసం డెమోక్రసీ, డెమోక్రసీ ఎన్నికలు జరగడం అనేది ప్రజాస్వామ్యం, ఎన్నికలు నిరోధించడం అనేది ప్రజాస్వామ్యాన్ని నిరోధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో వాలంటరీ వ్యవస్థ దీన్ని నిరోధించడం, ఎన్నికలను నిరోధించడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, ఎన్నికలు నిరోధించడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. నీకు పెన్షన్ రద్దు చేస్తారు, నీకు ఇంటి స్థలాన్ని రద్దు చేస్తారు, నీకు ఏది రానివ్వడం. దీనికోసం 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత తీవ్రమైనటువంటి విరుద్ధ వైఖరో ఈ ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా